వెల్కమ్ టు మై ఛానల్ సుధి టాక్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను ప్రెగ్నెన్సీ వాళ్ళకు సంబంధించిన వీడియో అన్నమాట. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోతుందో, సో నెక్స్ట్ ఏం చేయాలి మీరు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి కోరుకునేది ఏంటి? ప్రెగ్నెంట్ అవ్వాలని, ఒక బిడ్డకి జన్మనివ్వాలని. సో చాలా గొప్ప విషయం కదా ప్రెగ్నెంట్ అవ్వడం, అలాగే ఒక బేబీకి జన్మనివ్వడం అంటే. సో ఆ తల్లి పునర్జన్మ ఎత్తడం అనమాట. సో ఎంత పెయిన్, ఎంత కష్టం ఉంటుందో, సో అది ఆ లేడీస్కి తెలుసు అనమాట. సో కాబట్టి ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత 2 లైన్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆనందానికి అవధులు ఉండవు కదా. సో వెంటనే ఆ గుడ్ న్యూస్ని తన భర్తకు కానీ తనకి ఇష్టమైన వారికి, ఫ్రెండ్స్కి కానీ పేరెంట్స్కి కానీ మొదటగా చెప్పాలనుకుంటుంది అనమాట. సో ఈ విధంగా కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు మంచి గైనకాలజిస్ట్కి అయితే చూపించుకోవాలన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ చూపించుకోవచ్చు కదా ఒక 2 మంత్స్ అయిపోయిన తర్వాత అని కొందరు అనుకుంటారు. బట్ ఏంటంటే వెంటనే చూపించుకోవడం వల్ల మీ లోపల మీ గర్భాశయంలో పరిస్థితి ఎలా ఉంది, పిండం ఎదుగుదల ఎలా ఉంది అన్ని వాళ్ళు మీకు చెక్ చేసి చెప్తారనమాట. అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది అన్ని వాళ్ళు చూస్తారనమాట. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ 9 నెలలు ఎలా ఉండాలి, ఎలాంటి మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలన్నీ డాక్టర్స్ మనకు ఇస్తారనమాట. బేబీ ఎదుగుదలకు సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో స్టార్టింగ్లో అన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అలాంటివన్నీ ఇస్తారనమాట, కాల్షియం ఇలాంటివన్నీ. కాబట్టి డాక్టర్ని అడిగి డాక్టర్లు చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడు మీకు 12 బిడ్డ అనేది మంచిగా హెల్దీగా పుడుతుందన్నమాట. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉందో, కాఫీ అలవాటు ఉందో, వాళ్ళు తగ్గించుకోవాలన్నమాట. ఎక్కువగా తాగకూడదు. టీ అలవాటు ఉన్న, కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు రోజుకి కొంచెం ఒక 2-3 సిప్లు మాత్రమే తాగండి. ఎక్కువ అయితే తాగకండి, మిల్క్ తాగండి. ఎందుకంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. కానీ టీ కాఫీలు మాత్రం తగ్గించుకోండి, ఎందుకంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందని సో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. సో కాబట్టి అలాగే కొందరికి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వికారము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఆ 3 మంత్స్ అయితే జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఏంటంటే కొందరికి తలనొప్పి, కొంచెం వామిటింగ్ రావడము, కొంచెం ఒకలాంటి సమస్యలు ఉంటాయన్నమాట. సో కాబట్టి వీళ్ళనంత రెస్ట్ తీసుకొని మంచిగా మంచినీళ్ళు అనేవి ఎక్కువగా తాగాలి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అలాగే మంచి పోషకాహారం అనేది తీసుకోవాలంటే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, అలాగే నట్స్ అనమాట, బాదం పప్పు ఇలాంటివన్నీ తీసుకోవడం వలన పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుంది, అలాగే తల్లి కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అంటే కొందరికి తలనొప్పి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఏమైనా మీకు అనిపిస్తే మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్ని కనుక వాళ్ళకు మీరు చెప్పారనుకోండి, సో మీరు వాళ్ళకి, వాళ్ళు మీకు సొల్యూషన్ అయితే ఇస్తారనమాట. అంటే ఇంకేమైనా టాబ్లెట్స్ ఇవ్వడము ఏవైనా మీకు సజెస్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఈ 9 నెలలు చాలా జాగ్రత్తగా, చాలా హెల్దీగా ఉండడం అనేది చాలా ముఖ్యం అనమాట. సో చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా వస్తే వాళ్ళకు తెలియక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుందన్నమాట. సో కొందరికి ఏంటంటే 7 మంత్స్లోనే బేబీ పుడతారు. ఇలా ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం వలన, వాళ్ళు పట్టించుకోకపోవడం వలన, ఏదో ఒక లోపం వలన అలా జరుగుతుంది. సో కాబట్టి ఈ 9 నెలలు కరెక్ట్ మంచిగా డైట్ అనేది మెయింటైన్ చేస్తూ డాక్టర్స్ చెప్పిన విధంగా అన్ని సూచనలు పాటిస్తే మీకు మంచి బేబీ అనేది పుడుతుందన్నమాట. సో మీ ప్రెగ్నెన్సీ అనేది కూడా మంచిగా ఈజీగా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను షేర్ చేయాలనుకున్న విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.